ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అంత చేస్తారు. నరేష్ చెప్పండి. మమత ఎగువన కర్ణాటక రాష్ట్రంలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయానికి లక్ష క్యూసెక్ల పైగా వరద వరద చేరుతూ ఉంది. తుంగభద్ర డ్యామ్ కి సంబంధించి 108,019 క్యూసెక్ల ఇన్ఫ్లో గత 2 రోజుల నుంచి కూడా ఇన్ఫ్లో కొనసాగుతూ ఉంది. అవుట్ఫ్లో 198 క్యూసెక్లుగా ఉంది. టీబీ డ్యామ్ ప్రస్తుత నీటి నిల్వ 40.136 టీఎంసీలు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ 105.788 టీఎంసీలుగా ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతో టీబీ డ్యామ్ కి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ 100,000 క్యూసెక్ల వరద మరొక 5-6 రోజులు కొనసాగితే డ్యామ్ పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంటుంది. దాని తర్వాత అధికారులు గేట్లు తెరిచే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇటు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి మరో ప్రాజెక్టు ఆల్మీ ప్రాజెక్టు కూడా 100,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఇంట్లో 138,473 క్యూసెక్ల ఇన్ఫ్లో ఆల్మట్టి ప్రాజెక్టు వద్ద నమోదవుతుంది. అవుట్ఫ్లో 14,690 క్యూసెక్లుగా ఉంది. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ వచ్చేసి 123.081 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 64.889 టీఎంసీలుగా ఉంది. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఇదే ఇన్ఫ్లోలు కొనసాగితే పూర్తి స్థాయిలో నిండడానికి మరొక 5-6 రోజుల సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. మొత్తంగా కృష్ణా బేసిన్ లో పరిస్థితి ఆశాజనకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎగువన ఉన్నటువంటి ఇటు తుంగభద్ర డ్యామ్ కావచ్చు, ఇటు ఆల్మట్టి డ్యాములు 100,000 క్యూసెక్ల పైగా వరద కొనసాగుతుండటంతో ఈ ప్రాజెక్టులు మరొక 4-5 రోజుల్లో నిండేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇన్ఫ్లోలు కూడా మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు దిగువన ఉన్నటువంటి నారాయణపుర ప్రాజెక్టు అక్కడి నుంచి దూరాల ప్రాజెక్టుకి కృష్ణా నది నీరు వచ్చి చేరుతూ ఉంది. అయితే ఇప్పటికే ఆల్మట్టి ప్రాజెక్టు నిండడానికి మరొక 4-5 రోజుల సమయం పట్టేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకి భీమా నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. భీమా ప్రాజెక్టు నుంచి జూరాల ప్రాజెక్టుకి వరద వచ్చి చేరుతుంది. జూరాల ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే గత 4-5 రోజుల నుంచి కూడా రైతులకు ఆయకట్టు రైతాంగానికి నీటిని విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఆ ఇన్ఫ్లో 15,000 నుంచి 20,000 క్యూసెక్ల మధ్య గత 4-5 రోజుల నుంచి కూడా ఇటు జూరాల ప్రాజెక్టుకి భీమా రివర్ నుంచి వస్తుంది. ఇటు కృష్ణానది ఉపనదులైనటువంటి ఇటు తుంగభద్ర కావచ్చు, ఇటు భీమా ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా ఆల్మట్టికి సంబంధించి ఇన్ఫ్లోలు 100,000 క్యూసెక్ల పైగా కొనసాగుతుండటంతో కృష్ణా బేసిన్ మీద ఆధారపడి ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మన రాష్ట్రానికి వచ్చేసరికి జూరాల ప్రాజెక్టుకు సంబంధించి రైతులకు ఇప్పటికే సాగునీటిని విడుదల చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్, ప్యారలల్ కెనాల్ ద్వారా సాగునీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఈ కృష్ణా నదితో పాటు తుంగభద్ర, భీమా నదుల్లో కూడా మరికొన్ని రోజుల్లోనే ఇంకా కూడా వరద పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.